బ్రో అరణ్య మూవీ చూస్తాను నేను సీరియస్లీ చెప్పాలంటే బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రంగ్ దగ్గరికి వెళ్తాం అనుకున్నాను అనమాట 8:40 వరకు ఎందుకో లాస్ట్ మూమెంట్లో వచ్చేసి నేను కొంచెం డెసిషన్ నేను చేంజ్ చేసుకుని నేను అరణ్యకి వెళ్ళాను వెళ్ళినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను బ్రో మూవీ వచ్చేసి ఒక మాస్టర్ పీస్ అని నేను చెప్తాను ఒక జమ్ ఆఫ్ ఏ మూవీ అనమాట ఒక ఎక్స్ట్రాడినరీ మూవీ అని చెప్పడంలో ఏ సందేహం లేదు సీరియస్గా చెప్పాలంటే లైక్ ఏంటంటే బ్రో లైక్ ఈ మూవీ వచ్చేసి ఈ మూవీ గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సింది రానా గారి గురించి అనమాట రానా గారు అయితే తన బెస్ట్ ఇచ్చినాడు ఎక్సలెంట్ యాక్టింగ్ అనమాట రాసి పెట్టుకోండి బ్రో రానాకైతే ఈసారి వచ్చేసి నేషనల్ అవార్డు పక్కా వస్తుంది బాహుబలిలో ఎంత యాక్టింగ్ ఉందో దానికంటే 10 లెవెల్స్ యాక్టింగ్ ఈ మూవీలో ఉంది సీరియస్లీ లైక్ అంటే చాలా బాగుందనమాట ఇండియాకు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ దొరికేస్తానని చెప్పడంలో ఏ సందేహమూ లేదు ఎందుకంటే బ్రో ఎందుకు నేను రానా యాక్టింగ్ నేను అంత పొగుడుతానంటే ఒక ఫారెస్ట్లో జంతువులతో కలిసి ఒక 50 సంవత్సరాలు అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు తన పెక్యులర్ డైలాగ్ డెలివరీ కానీ లేకపోతే తన అగ్రెసివ్ అండ్ అసెంటిక్ బాడీ లాంగ్వేజ్ కానీ తను పరిగెత్తడం కానీ తను నడవడం కానీ తన జంపింగ్స్ కానీ ఎలా ఉంటుందో సో ఈ మూవీలో వచ్చేసి ప్రాపర్గా చేసి చూపించినాడు కాబట్టి నేషనల్ అవార్డు గ్యారంటీ అని నేను అంటాను సరేలేండి రానా గురించి ఎంత మాట్లాడుకుంటే వస్తూనే ఉంటుంది అనమాట ఈ మూవీ గురించి దాని గురించి పక్కన పెట్టి మన మూవీలో వెళ్తే మూవీలో 2 సీన్స్ ఉంటాయి బ్రో ఫస్ట్ హాఫ్లో ఏంటంటే అంటే రానా ఏనుగుల కోసం ఫైట్ చేస్తే సెకండ్ హాఫ్లో ఏనుగుల కృతజ్ఞత భావంతో రానా కోసం ఫైట్ చేస్తుంది అనమాట ఆ సీన్ చూసేటప్పుడు అయితే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంది ఎమోషనల్ ప్లస్ గూస్ బంప్స్ రెండు మనకు ఒకేసారి వస్తాయన్నమాట ప్లస్ రానా పెక్యులర్ డైలాగ్ డెలివరీ అన్నాను కదా కొన్ని చెప్తాడనమాట ఆ చెప్పే డైలాగ్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట చెట్లను నరకాలంటే మీరు వచ్చేసి మీరు ముందు నన్ను నరకల్లా ఏంట్రా ఏనుగుల రాజ్యంలో మీ మనుషులు అరాచకము మీ మనుషులకే కాదు ఏనుగులు కూడా పిఎం ఆయనే మీ మీడియాతో కాదు నేను పిఎంతో మాట్లాడతానని చెప్తాడనమాట ఆ చెప్పే సీన్స్ అయితే చాలా బాగుంది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ దయచేసి అడవులను కానీ లేకపోతే చెట్లను కానీ మీరు నరకద్దండి ఒకవేళ నరికితే మాత్రం మనకు ఆక్సిజన్ సరిగ్గా అందదు మనకు గాలి సరిగ్గా ఆడదు వర్షాలు సరిగ్గా పడవు సాయిల్ ఎరోషన్ వచ్చేసి మనం ప్రివెంట్ చేయలేము భూకంపాలు వస్తాయి అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కంటెంట్ డ్రివెన్ మూవీ బ్రో హ్యాపీగా ఏ కమర్షియల్ ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకోవద్దండి బ్రో ఒక ఐటమ్ సాంగ్ ఉండాలా 4 డాన్సులు ఉండాలా లేకపోతే ఒక 4 ఫైట్లు ఉండాలా లిప్ కిసెస్ ఉండాలా రొమాన్స్ ఉండాలి ఎక్స్పోజింగ్ ఉండాలి ఇట్లా మాత్రం రావద్దండి ఒక మంచి కంటెంట్ డ్రివెన్ ప్లస్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ చూడాలని వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు బ్రో మామూలుగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో కమర్షియల్గా సక్సెస్ కావాలి కానీ ఈ సినిమాను సక్సెస్ విధంగా ఎలా తీసుకెళ్ళాలి బ్రో అంటే లైక్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం మీ మూవీలో విష్ణు విషయాలు కొంచెం పెట్టినారు బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు విషయాలు ఆ హీరోయిన్ ఆ కెమిస్ట్రీ కానీ లేకపోతే రౌబాబు కానీ మొత్తం మరీ డాక్యుమెంటరీ లాగుంటే మూవీ ఎందుకు తీస్తారు బ్రో అంటే లైక్ ఏంటంటే అంటే కొంచెం కమర్షియల్గా అంటే మరీ మహర్షి అంత కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టలేదు కానీ ఈ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టినారనమాట అదే నేను చెప్తాను కంప్లీట్లీ కమర్షియల్ మూవీ అని చూడాలనుకున్న వాళ్ళకి ఇది నచ్చదనమాట ఒక డిఫరెంట్ మూవీ మనం చూస్తాం ఎంకరేజ్ చేస్తాం ఒక అవార్డ్ విన్నింగ్ మూవీ మనం చూస్తాం అనిస్తే మాత్రం చాలా హ్యాపీగా నచ్చుతుంది రానా హిట్ అనేది బ్రో నా పర్సెప్షన్ ఏంటంటే అంటే నాకు ఇట్లాంటి అవార్డ్ వినింగ్ మూవీస్ వస్తాయన్నమాట నాకైతే హిట్టే ఇంకా జనాలంతా ఏమనుకుంటారు చూడాలన్నమాట మన జనాలంతా ఎక్కడ బ్రో కమర్షియల్ మూవీసే మనం ఎక్కువ చూస్తూ ఉంటారనమాట ఈ రోజే చూడండి రంగ్ దేకి వచ్చేసి 2 స్క్రీన్లు ఫుల్ అయిపోయి ఆ బిగ్ స్క్రీన్ కూడా ఫుల్ అయిపోయింది ఈ అరణ్యకు వచ్చేసి ఒకే ఒక చిన్న స్క్రీన్ ఇచ్చినప్పటికి ముందర ఒక 3-4 రోజులు మిగిలిపోయినాయన్నమాట సో మన జనాల మైండ్ సెట్ అట్లా ఉంటుంది కాబట్టి అది మనం చెప్పలేం కానీ యాజ్ ఎ మూవీ లవర్గా ఒక నేషనల్ అవార్డులకి పాయింట్ ఆఫ్ వ్యూ నాకు కొంచెం ఉంది కాబట్టి మూవీకి రాకపోయినా ఖచ్చితంగా రానా యాక్టింగ్ అయితే నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది బ్రో Thank you.